హలో వెస్ట్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిపోర్టింగ్ ఫ్రమ్ అండ్ అగైన్. సో ఈరోజు మన రైడ్ వచ్చేసి టువర్డ్స్ సర్చు అనుకుంటాను. ఇంకా మనం ఇంటికి బయలుదేరుతాం. హ్యాండ్లీ టు సర్చు లైక్ అరౌండ్ 8 hours జర్నీ చూపిస్తుంది, ఇంక్లూడింగ్ బ్రేక్స్ కనిపిస్తుంది, మేబీ 10 hours అవుతుంది. సో టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది అండ్ వీ స్టార్టింగ్ ఫ్రమ్ హ్యాండ్లీ. దట్స్ ఇట్. నిన్న బ్లాగ్ చూసారు కదా ఎట్లా మేము సేఫ్గా రీచ్ అయినాము ఫ్రమ్ మీగర్ నుంచి హ్యాండ్లీకి, ఎట్లా పట్టుకుని వే చూసుకుంటే ఇలా వచ్చేసాము. సో దట్స్ ఇట్ మన ఉమ్మిగ్లా. దట్స్ అండ్ వీఆర్ సెయింగ్ బై బై టు హ్యాండ్లీ అండ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ సచ్యు అండ్ మేరా బాయ్, మేరా సేవియర్, ఎస్టర్డే కా సేవియర్ విజయ్. అగర్ విజయ్ నీ అయితే మస్తు కష్టం అవుతుండే. ఐ డోంట్ నో, ఇప్పుడు కమ్ బ్యాక్ అవుట్ ఆఫ్ మిలిటరీ వాళ్ళు వచ్చారు సార్, నన్ను రెస్క్యూ చేస్తుండే. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ ఫర్ మీ. ఆల్రైట్, సో విజయ్ మాతోటి అరౌండ్ నిమతక్ అజయ్ నిమతక్ మాతో వస్తాడు. ఆ నుంచి విజయ్ ఈజ్ గోయింగ్ టు లే అండ్ వీఆర్ గోయింగ్ టు సర్చ్. ఓకే, చలో ఇంకా లేట్ చేయకుండా మనం బండికి బైక్ పైన మాట్లాడుకుందాం. లెట్స్ గో. దిస్ ఈజ్ అవర్ హోమ్ స్టే ఫర్ లాస్ట్ 2 days. బ్యాంకుల్ మిలిటరీ కబి. ఇంకా మన రైడ్ స్టార్ట్ చేసేసాం. రేంజ్ చూసారా, 94 kilometers ఉంది. దీంట్లో ఒక 4 liters పెట్రోల్ క్యారీ చేస్తున్నాం. ఈ నుంచి నేమో ఒక 70 kilometers ఉంది. 70 kilometers పెట్రోల్ బంక్ని మనం అక్కడ ఫిల్ చేయించుకున్నాం. లెట్స్ గో. ఓకే, సో పెట్రోల్ ఐ మీన్ టైర్ గాలి తగ్గిపోయిందో పంచర్ అనేది తెలియదు, బట్ ఫస్ట్ అయితే గాలి అయితే కొట్టి ట్రై చేస్తున్నాం. విజయ్ వన్ మోర్ టైం సేవియర్ అత్త నామ్ విజయ్ ద సేవియర్ రాకు. సో నా ఇన్సులేటర్ లో ఏమంటారు అని ఛార్జింగ్ అయిపోయింది. మన ఇన్సులేటర్ లో ఛార్జింగ్ అయిపోతే ఆడ 12 hours ప్లగ్ ఉండే మన విజయ్ దాంట్లో పెట్టి జీన్ తోటి మనం చేసేస్తున్నాం. ఓకే, ఇది ఫిల్ చేసేస్తారు, ఇంకా మనం స్టార్ట్ అయిపోతాం. గాలి కొట్టించేసుకొని మళ్ళీ మన రైట్ స్టార్ట్ అయింది టువర్డ్స్ సర్చు అండ్ 8 hours పైననే చూపిస్తుంది మాకు రైడ్. ఇప్పుడు టైం వచ్చి 7:30. ఐ డోంట్ నో, ఈరోజు మాత్రం చాలా హెవీ రైడ్ ఉండబోతుంది అండ్ మోర్ ఓవర్ రోడ్స్ ఎలా ఉంటాయో కూడా ఐ హ్యావ్ నో ఐడియా. రోడ్స్ టఫ్ ఉంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ 1 day అలో చేస్తారంట, 1 day స్టాప్ చేస్తారంట ట్రాఫిక్ని. సో చూడాలి ఏం అవుతుంది పరిస్థితి ఈరోజు. ఈరోజు వరకు మేము రీచ్ అవుతామా, మమ్మల్ని అలో చేస్తారా, రోడ్ ఏమైనా బ్లాక్ ఉందా అనేది మాత్రం తెలియదు. సో మేము ఈరోజు సేఫ్గా సర్చ్ క్రాస్ అయ్యి జిస్పా వరకు వెళ్తామా లేదా అని మీకు తెలియాలి అంటే ఏం చేయాలి తెలుసు కదా, మొత్తం వీడియో చూస్తూ ఉండండి. అక్కడ ఫుల్ హెవీ స్నోఫాల్ ఉందంట. సో లాస్ట్ 3-4 days నుంచి, సో ఏమో ఇప్పుడు 3-4 days నుంచి అయిపోయిందో ఏమో తెలియదు, క్లియర్ అయిపోయిందో తెలియదు కానీ, బట్ 1-way వెహికల్స్ మూవ్మెంట్ ఉండే. బట్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదు ఇప్పుడు ఎలా ఉందో. సో వీ హ్యావ్ నో ఐడియా వెదర్ మేము మాకు అలౌ చేస్తారా బైక్స్ని లేదా అనేది చూసుకోవాలి. సరే చూడండి ఏమవుతుందో. టెన్షన్, నిన్నటి నుంచి టెన్షన్ కదా. నిన్న బ్లాగ్లో ఎట్లా ఉండే, హ్యాండ్లీ రీచ్ అవుతామా లేదా అనే టెన్షన్, ఈరోజు సర్చ్ క్రాస్ అవుతామా లేదా అనేది ఒక టెన్షన్. లెట్స్ వాచ్ అండ్ చెక్ ఇట్ అవుట్. సో మధ్యలో పెట్రోల్ అయిపోయింది. సో ఏమంటారు ఈ డబ్బులకి నుంచి మనం మళ్ళీ పెట్రోల్ ఫిల్ చేసుకుంటున్నాం. నోట్లో పెట్రోల్ అయింది మొత్తం, మన బ్రోనే పెట్రోల్ గుంజి మొత్తం టెక్నిక్ జుగాడులు చేసేస్తాం. మొత్తం జుగాడు అంటే జుగాడులు చేసేస్తాను గైస్. కష్టాల మీద కష్టాలు, పంచర్ అయిపోయింది మళ్ళీ, మా బ్రోది పంచర్ అయింది. సో సెట్ చేస్తున్నాం, ఐ డోంట్ నో ఆగుతుందో ఆగదో. పంచర్ చేసాం, కొంచెం చేసాం దారి, ఇక్కడ పర్ఫెక్ట్ కాలేదు బట్ పంచర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్సులేటర్ ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా మా దగ్గర ఉన్నదేమో అని ప్లగ్ యూఎస్బి కేబుల్ ప్లగ్ పెట్టి చేయాలి. సో ఏదైనా కారు దొరికితే కారు ప్లగ్ పెట్టి చేద్దామని చూస్తున్నాం. దానికి నా ఇన్సులేటర్ కూడా పవర్ బ్యాక్ తో పవర్ ఛార్జింగ్ పెట్టా. సో చూద్దాం ఏమైతుందో. ఆల్రెడీ లేట్ అయిపోయింది, మనం ఈరోజు చాలా లాంగ్ జర్నీ చేద్దామంటే
ఈ పంచర్ తోటే సగం టైం అయిపోయింది. నాకు ఇంతవరకు ఎన్ని రైడ్స్ చేసిన ఏ రైడ్స్ లో ఇలాంటి ప్రాబ్లం రాలే. ఫస్ట్ టైం ఈ రైడ్స్ లో పంచర్ ప్రాబ్లం వచ్చేసింది. లెట్స్ సీ ఏమైతుందో చూద్దాం. ఈ రోజు ఎక్కడ వరకు చేరుతామో చూసుకుందాం. సో ఫైనలీ మా పంచర్ అయిపోయింది. సో బాయ్ని హెల్ప్ కియా నితేష్ బాయ్జీ. సో నితేష్ బాయ్ని హెల్ప్ కియా. థ్యాంక్ యూ నితేష్ బాయ్, యాద్ రకంగా ఆప్కో. థ్యాంక్ యూ. మిల్తే మిల్తే కవి. చలో ఫైనలీ పంచర్ ఈజ్ ఆల్ డన్. అబ్బాయి ఇంకా మన రైడ్ షురూ. వాళ్ళు చాలా లేట్ అయిపోయింది. ఈ రోజు ఎక్కడ వరకు చేతమో మొన్న ఐడియా. చూద్దాం ఏమైతుందో ఈ రోజు డే. పంచర్ చేసుకొని ఇంకా మళ్ళీ మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ వేస్ట్ అయిపోయింది మాకు. మేమంతా 7:30 బయలుదేరినామా, కొంచెం దూరం వచ్చినామన్నే గాలి కొట్టుకున్నాము. అరే గాలి పోయిందేమో అనుకొని ఒక 40 కిలోమీటర్స్ రైడ్ చేసుకుంటూ వచ్చినామా లేదో. మా వాడికి పెట్రోల్ అయిపోయింది, మా దాంట్లో పెట్రోల్ ఫిల్ చేసుకున్నామని. ఆల్రెడీ మేము పెట్రోల్ క్యారీ చేస్తున్నాం, పెట్రోల్ ఫిల్ చేసేసాం. అప్పుడే చూస్తే మా బ్రోది పంచర్ అయితే ఇంకా పంచర్ చేయడానికి తను ఫస్ట్ టైం కదా పంచర్ చేసుకోవడం. మాకు కొంచెం తనలాడినాం, ఫైనల్లీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసి ఇంకా మన రైట్ స్టార్ట్ అయిపోయింది. చూద్దాం ఈరోజు ఏమవుతుంది పరిస్థితి. సర్చ్ క్రాస్ అవుతామా, అసలు సర్చ్లో బ్లైక్స్ అలౌ చేస్తురా లేదా, చూద్దాం ఎట్లా అవుతుందో చూద్దాం ఈరోజు అంతా. గైస్ సో ఇక్కడ బైక్స్ అలౌ లేదంట సర్చ్ రూట్ నుంచి. మమ్మల్ని ఆపేసారు, ఆపేసి వేరే రూట్లో తీసుకోమని చెప్తారు. ఉర్ఫీ వస్తుందంట, ఉర్ఫీ నుంచి ఈరోజు అలౌ చేస్తారంట బైక్స్ని. ఆరు నుంచి మనాలి హైవే ఉంటుంది, అక్కడ నుంచి తీసుకెళ్ళామని చెప్పాడు. ఓకే సరే చూద్దాం. ముందుకెళ్ళినాక ఈ రోడ్ ఏందో ఫస్ట్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. సరే చూద్దాం పద ఇక్కడ నుంచి ఎట్లా వస్తుందో. ఇక్కడ నుంచి కొంచెం లాంగ్ అయింది. 277 అంటే 40-45 కిలోమీటర్స్ లాంగ్ చూపిస్తుంది ఇట్లా వెళ్తే. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మళ్ళీ ఈరోజు క్రాస్ చేయకపోతే మళ్ళీ రేపు ఆపమని, రేపు బైక్స్ అలాంట. బ్రో ఇక్కడ నుంచి మ్యాప్ సెట్ అయింది, ఇట్లా కొంచెం మ్యాప్ సెట్ అయింది. ఒక 50 కిలోమీటర్స్ ఎక్కువ. చలో చూద్దాం. రోడ్ చూసిరా మనకు మొత్తం అలా ఇలానే రోడ్ ఉంది. మనకు లెఫ్ట్ సైడ్ అంతా రివర్ ఫ్లో అవుతుంది, రైట్ సైడ్ మాత్రం ఈ రాళ్ళతోటి. రోడ్స్ మాత్రం మంచి నీట్గా ఉన్నాయి, హ్యాపీ కొట్టుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఉప్సీ నుంచి మనాలి, ఉప్సీకి వెళ్ళి ఉప్సీ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనాలి హైవే అంటాం. అది ఎలా ఉందో మాత్రం ఐడియా లేదు, అక్కడికి వెళ్తే మాత్రం తెలుస్తుంది. ఒక్కసారి చూద్దాం ఏ రూట్లో మనల్ని మనాలి వారికి తీసుకెళ్తుందో చూద్దాం ఈరోజు ఈ బ్లాగ్లో. సో చూస్తుండండి. ఇది నేను నాకు తెలిసి ఇది కొత్త రూట్, నాకైతే ఎవరు చెప్పలేదు. ఇది ఒకరు ఏమన్నారంటే ఇది ఒకటి సర్చ్ నుంచి వెళ్ళేది, ఇంకొకరు లే నుంచి లామేరు మళ్ళీ లే బ్యాక్ వచ్చేసి లామేరు పదం దార్చా కాడ కనెక్ట్ అవుతావు అన్నారు. బట్ ఈ రూట్ కూడా అదే రూటా, ఐ హ్యావ్ నో క్లూ. ఒక్కసారి నేను దానిలోకి లెఫ్ట్ కాడ చెక్ పాయింట్ ఉంటుంది. సో మళ్ళీ ఇదో ఈరోజు అలౌ చేస్తారంట, మళ్ళీ రేపు అలౌ చేస్తారు లేదో ఉప్సీ దగ్గర. సో ఒకసారి చూద్దాం మనకేమవుతుందో పరిస్థితి ఈరోజు. ఈరోజు ఎక్కడి వరకు వెళ్తాం మన జర్నీ, రైడ్ ఎక్కడ ఆగుతామో అనేది. వెయిట్ అండ్ వాచ్. మౌంటైన్ చూసారా మొత్తం రాళ్ళతోటి. ఏదన్నా కొంచెం అయిందంటే స్టోన్స్ అన్నీ వచ్చి రోడ్ పైన పడిపోతాయి, బ్లాక్ అయిపోతాయి. మొత్తం రాలేదు స్టోన్స్. సో కొంచెం బ్యాక్ ఒక 1 కిలోమీటర్ బ్యాక్ అనుకుంటా అక్కడ రాజపెట్టారు కూడా అవలంచ్ ప్రోన్ ఏరియా అని. సో ఈ ఏరియాలో మనకు అవలంచెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. మనం ప్యూర్ వింటర్లో ఫుల్ స్నోఫాల్లో వచ్చినామనుకో అవలంచెస్ ఛాన్సెస్ ఉంటాయి. I've been living life right like I could just die any minute. Going for a ride down the side. ఉప్సీకి వచ్చేసాం. ఇక లెఫ్ట్ తీసుకుంటే మనకు మనాలి 425 సర్చ్ 202 ఉంది. ఓకే లెట్స్ గో. ఉప్సీ బ్రిడ్జ్ ఇది,
మనకు అట్లా పోయింటే చాలా తొందర అయిపోతుండే. ఇక్కడ ఈ రూట్లోకి వచ్చినందుకు ఒక 50-60 కిలోమీటర్స్ అయితే ఎక్కువైపోయింది. వీఆర్ బ్యాక్ అగైన్, మన స్నో మౌంటైన్ దగ్గరికి ఎక్కినాం మళ్ళీ. సో యా, మేము ఆ రూట్ తీసుకున్నాం కదా ఉప్సీ నుంచి. ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ట్యాంగంగ్లా టాప్ అని వస్తుంది. అది ఒక 20 కిలోమీటర్స్ ఏముంది అనుకుంటుంది. ట్యాంగంగా తర్వాత మనకు సర్చు ఎంత 161 కిలోమీటర్స్ ఉంది. యా, మనం స్నో మౌంటైన్స్ ఆడదు కార్దంగ్లా దాని తర్వాత మనకు ఎక్కడ దగ్గరికి కనిపించలేదు కదా. ఈ హ్యాన్లే అట్ సైడ్ అంతా మంచి ఓపెన్ వ్యాలీస్. మళ్ళీ మనం టువర్డ్స్ మనాలి రైట్, మనం ఇంటికి బయలుదేరుతున్నాం కదా, టువర్డ్స్ మనాలి వెళ్తుంటే మళ్ళీ మనకు ఈ మౌంటైన్స్ ఒక్కసారి కనిపించి అలా బాయ్ చెప్పడానికి కనిపించినాయి. సో వీఆర్ అరౌండ్ క్లోజ్ టు 14,000 ఫీట్లో ఉన్నట్టు ఉన్నాం మనము. ఆడ ఏదో ఊరు, చిన్న ఊరు, ఏ ఊరు అది, ఆ పేరు రూమ్స్టేనా ఏదో ఉంది, అది సమ్ 14,000 or 15,000 ఫీట్ హైట్లో ఉండే. వావ్, క్రేజీ ఉంది కదా వ్యూ. అగైన్ మళ్ళీ మన బ్యాక్ టు మై స్నో మౌంటైన్స్కి వచ్చేసాం. తనివి తీరా ఇచ్చేసింది మనకు ఎక్స్పీరియన్స్ ఈ రైడ్లో. నా ముక్క అయితే ఎట్లయిపోయింది తెలుసా, కోల్డ్ బర్న్స్ తోటి ఫేస్ మొత్తము నల్లగా కాలిపోయింది చలికి. గైస్, ఇంకా సర్చ్కి 148 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు చూడు మీకు ఒక మంచి, మేము వి ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్యాంగంగ్లా టాప్కి. ఇక్కడ చూసిన మంచు, స్నో ఎట్లా ఉంది. ఎండ మాత్రం గట్టిగా ఉంది. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ చూసిరా మొత్తం స్నో. స్నో వా క్రేజీ ఉంది కదా. మన జోజిలా పాస్ టైప్ లాగా ఉంది. మా రోడ్డుపైకి వచ్చేసింది ఈ స్నో మాత్రం రోడ్డుపైకి వచ్చేసింది. అమ్మా క్రేజీ ఉంది బాబు. ఏ మాత్రం ఈ రైడ్, స్నో, మంచు, మౌంటైన్స్ అనేవి తీరా ఇచ్చేసినాయి. చూడండి ఇక్కడ మంచు మొత్తం కరిగి రోడ్డుపైకి వాటర్ పై వచ్చేస్తుంది. ఇదంతా మొత్తం స్నో, క్రేజీ ఉంది కదా. మనం జోజిలా పాస్ చూసినట్టుంది మళ్ళీ. ఏమన్నా క్రేజీ ఉందా. వా 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 వా, ఏదే ఏదో. దిస్ ఈజ్ వ్యా, ఎట్లాది క్రేజీ. ఇంకోటి కావాలా, పట్టుకో చల ఫైటింగ్ అడి టిట్టి. అమ్మా రాదు ఫైటింగ్ ఏ డిష డిష. అమ్మా గైస్తో, మేము ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్యాంగంగ్లా టాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసిన మొత్తము మా ఇంటిలా మొత్తం పైనుంచి మొత్తం స్నో. ఇక్కడ కొద్దిసేపు కూర్చొని కొంచెం చిల్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. చూసిరు కదా, నా కత్తులు కత్తుల్లాగా అయిపోయినాయి స్నో ఫాల్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనము మన ఫేస్ చూసినట్లయిపోయింది. ఒకసారి ఇంటికి వెనక నాకు ఫుల్ తిట్లేదు. లెట్స్ గో. అట్లా నడుస్తుంది మన రైడ్.
ఇక ఇక్కడ చూసిరా మొత్తం మంచి అయింది ఇక్కడ. అమ్మ ఎంత వ్యాజ్లిన్ లోషన్ పెట్టుకున్నా ఆగట్లేదు, ఫేస్ మాత్రం మొత్తం కాలిపోయింది. ఐ డోంట్ నో మళ్ళీ ఎప్పుడు సెట్ అవుతుంది నా ఫేస్. జాగ్రత్తగా వెళ్ళాలి, ఇక్కడ మొత్తం వాటర్ మంచి కరిగి వాటర్ ఫ్లో అవుతుంది. గైస్ లుక్ అట్ దిస్ రోడ్ ఆపోజిట్లో లారీలు వస్తున్నాయి, మనం ఇక్కడ ఆగినం సైడ్కి ఈ దాంట్లోకి వెళ్ళాలి. ఇక్కడంతా మంచు, సో క్రేజీ రైడ్ దిస్ ఈజ్. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు ఈ రోడ్ ఇట్లా ఖరాబ్ ఉందో చూసుకోవాలి. నాకు తెలిసి ఈ టాప్ దిగినాక మళ్ళీ సెట్ అవుతుండొచ్చు నాకు తెలిసి. గైస్ ఐ డోంట్ నో ఏ బద్దే వేర్ గోయింగ్ వేర్ ఆర్ యు గోయింగ్ ఓకే 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 రోడ్ చూసారు కదా ఏంటి బ్రో ఇట్లా అయింది నేది బ్రో నా నీది అయిందా బ్రో అట్లే ఇది అయింది కానీ కనిపిస్తలేదు ఎక్కువ. ఓకే గైస్ రోడ్ చూసారు కదా, అంత ఆఫ్ రోడ్ చేసి వచ్చిన తర్వాత కొంచెం కూర్చొని లైట్గా మ్యాగీ వేసి, సో ఈరోజు సర్చ్ అయితే క్రాస్ చేసే ఛాన్స్ అయితే లేదంట. మ్యాక్సిమం అందరు బైకర్స్ పాంగ్లో ఉందామంటారు, సో మేము కూడా ఈరోజు నైట్ పాంగ్లో వేసి ఏంటి సో ఈరోజు నైట్ పాంగ్లో ఉండేసి రేపు మార్నింగ్ డైన్ మనాలి కొట్టేస్తాం. పాంగి నుంచి వన్ అవర్ జర్నీ అంట. చలో బ్యాగ్ తినేసి స్టార్ట్ చేసేస్తాం. వెదర్ మొత్తం అట్లా ఫాగ్ తో డిఫరెంట్గా పోయింది, వెదర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఈవినింగ్ అయినామనే. సో ఈరోజు మాత్రం ఎక్కడికి సర్చ్ అయితే రీచ్ అవ్వలేము పాంగ్లో ఉండే. ఈరోజు నైట్ స్టే ఉండి రేపు మార్నింగ్ లేచి సర్చ్ బయలుదేరాలి. దట్స్ అప్డేట్, దట్స్ ద ఫైనల్ ప్లాన్ ఫర్ టుడే. సర్చ్ అనుకున్నాము కానీ కుదరదు, ఆల్రెడీ లేట్ అయిపోయింది, వెదర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అండ్ నైట్ టైం నడిపినామంటే గోల్ అయిపోతాం. సో అందుకే ఈరోజు పాంగ్లో ఉండి రేపు మార్నింగ్ బయలుదేరుతాం. గైస్ స్నోఫాల్ ఈరోజు లెక్కలేని సార్లు స్నోఫాల్ ఇస్తుంది. ఐ డోంట్ నో ఎంతసేపు పాంగ్ ఒక 37 కిలోమీటర్స్ ఉంది, మనం తొందర రీచ్ అయిపోతే ఈ వెదర్ నుంచి తప్పించుకోవచ్చు. అదర్వైజ్ ఈ స్నోఫాల్లో డెడ్లీ ఉంటుంది, డెడ్లీ. ఒక్క 8 కిలోమీటర్స్ ఏముంది, టెంపరేచర్ మాత్రం ఫుల్ డిప్ అయిపోయింది. ఈ వింటర్ గ్లౌజెస్ కాదు కాబట్టి చాలా ఫ్రీజ్ అయిపోతున్నాను హ్యాండ్స్. రెస్ట్ ఆల్ బాడీ మొత్తం మంచిగా ఉంది. ముందర చూసిరా ఐస్ మౌంటైన్స్ ఎట్లా ఉన్నాయో. గైస్ ఫైనలీ వీ రీచ్డ్ సర్చ్ అనుకున్నాం కదా, సర్చ్కు కాలేకపోయింది. సర్చ్ ముందు సర్చ్కు ఒక 80 కిలోమీటర్స్ అనగా పాంగ్ అని ఒక విలేజ్ వచ్చింది. ఆ విలేజ్లో మేము ఉన్నాము, వెరీ స్మాల్ విలేజ్. ఈ ఎన్కిలో హోటల్ కనిపిస్తుంది కదా, ఇది మా హోమ్స్టే. ఇప్పుడు నేను చూపిస్తా. సో ఇదే హోటల్, ఫుడ్ అండ్ బెడ్.
సో ఇట్లా ఉంటుంది. అండ్ లోపల మనకు డార్మెంటరీస్ కూడా ఉన్నాయి, ఇట్లా సింగిల్ బెడ్స్. కానీ మేమేం చేసామంటే సపరేట్ బ్యాక్ సైడ్ ఒక సపరేట్ రూమ్ ఉంది, చూపిస్తాం మీకు. ఆ సపరేట్ రూమ్ తీసుకున్నాము. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 1000 రూపీస్ ఫర్ అస్, ఇంక్లూడింగ్ ఫుడ్. ఇంత చలిలో రైడ్ చేయాలంటే మాకు కాలేదు, అందుకోసమే మేము ఇక్కడనే స్టాప్ చేసేసాం. అండ్ ఈ బ్లాగ్ ఇంతతో ఎండ్ చేసేస్తాం. అండ్ టుమారో మన రైడ్ వచ్చేసి పాంగ్ నుంచి మనాలి డైరెక్ట్ కొట్టాలి. అండ్ సీ యూ టుమారో బ్లాగ్. ఇంతకైతే ఎవరు చూడాలంటే చూసేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.